Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నెల్లూరు రెడ్ల బాటలో బాలినేని జగన్కు ఇలా షాక్ ఇస్తారా? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా నెల్లూరు రెడ్ల రూటు పట్టారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను వైసీపీ సాగనంపిన విషయం తెలిసిందే. దీనికోసం నిరీక్షిస్తున్నట్లు వారు కూడా టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ దగ్గర బంధువు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆ ముగ్గురు బాట పట్టేలా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి నుంచి తప్పించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి తన బావ వైవి సుబ్బారెడ్డితో ఆధిపత్య పోరు ఉంది. దీనికి తోడు తన వర్గం కాని ఆదిమూలపు సురేష్ను మంత్రిగా కొనసాగించి తనను తప్పించడంతో మరింత ఆగ్రహానికి గురయ్యారు. కోఆర్డినేటర్ బాధ్యతలు ఇచ్చినా తన మాట వినేవారు లేకపోవడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి పక్కచూపులు చూస్తున్నారని వైసీపీలో చర్చించుకుంటున్నారు. గతంలో ఓసారి తనకి అవకాశం దక్కాలే కాని టీడీపీని క్లీన్ స్వీప్ చేస్తారని ప్రతినిపూనని బాలినేని అదే టీడీపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. బాలినేని కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో వైసీపీ అధిష్టానం కూడా అలర్ట్ అయింది. బాలినేని రిజైన్ చేసిన పార్టీ సమన్వయకర్త పదవిని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి అప్పగించారు. నెల్లూరు ప్రకాశం బాధ్యతలు తీసుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి వెంటనే రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో బాలినేని ఇంటికి వెళ్లిన విజయసాయిరెడ్డి దాదాపు 2 గంటల పాటు మంతనాలు జరిపారు. ఈ చర్చలు ఏమయ్యాయో కానీ బాలినేని మాత్రం అలక వీడలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మరోసారి బాలినేనితో చర్చించారు. గతంలోనూ 2 సార్లు బాలినేనితో మాట్లాడినా ఆయన రాజీనామాను వెనక్కి తీసుకోలేదు. తన డిమాండ్లు కూడా సీఎం ఆమోదించినట్లు లేదు. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు అంశం మరోసారి చర్చకొచ్చింది.